హలో ఫ్రెండ్స్, ఈరోజు మనం తెలంగాణ జియోగ్రఫీ గురించి చెప్పుకుందాం. తెలంగాణ జియోగ్రఫీ మొత్తం ఇంగ్లీష్లో, తెలుగులో, రెండు ద్విభాషలో మొత్తం చెప్తాను. అందరు జాగ్రత్తగా వినండి. ఓకేనా? ఫస్ట్ మనం ఆదిలాబాద్ డిస్ట్రిక్ట్ గురించి మాట్లాడుకుందాం. ఆదిలాబాద్ జిల్లా గురించి మాట్లాడుకుందాం. ఓకేనా? దీని విస్తీర్ణం వచ్చేసి ఏరియా, విస్తీర్ణం అంటే ఏరియా, ఓకేనా? దీని విస్తీర్ణం వచ్చేసి 4,153 కిలోమీటర్ స్క్వేర్, అంటే 4,153 కిలోమీటర్ స్క్వేర్. నెక్స్ట్ పాపులేషన్, జనాభా అనుకుంటాం కదా, 2011 ప్రకారం చూసుకుంటే 7,08,972 జనాభా. ఓకేనా? అలాగే ఈ పాపులేషన్ అనేది జనాభా సమగ్ర కుటుంబ సర్వే ప్రకారం చూసుకుంటే 7,43,983. నెక్స్ట్ లిటరసీ రేట్, అక్షరాస్యత శాతం చూసుకుంటే 63.46 శాతం ఉంటుంది. నెక్స్ట్ సెక్స్ రేషియో, సెక్స్ నిష్పత్తి 989. నెక్స్ట్ రెవెన్యూ విభాగాలకు వస్తే రెండు విభాగాలుగా డివైడ్ అయి ఉంటుంది. ఒకటి వచ్చేసి ఆదిలాబాద్, నెక్స్ట్ ఉట్నూరు. ఓకేనా? నెక్స్ట్ రెవెన్యూ మండలాలు, మొత్తం 18 మండలాలు ఉంటాయి. ఇందులో 14 వచ్చేసి ఆదిలాబాద్కి చెంది ఉంటాయి, మిగతా 4 వచ్చేసి ఉట్నూరుకి చెంది ఉంటాయి. రెవెన్యూ విలేజెస్ కనుక చూసుకుంటే రాబడి గ్రామాలు కనుక చూసుకుంటే మొత్తం 508 గ్రామాలు ఉన్నాయి. నెక్స్ట్ గ్రామ పంచాయతీలు మొత్తం ఎన్ని ఉన్నాయి? 243 గ్రామ పంచాయతీలు ఉన్నాయి. ఒక మున్సిపాలిటీ ఉంది. డిస్ట్రిక్ట్ కలెక్టర్ పేరు వచ్చేసి జ్యోతి బుద్ధ ప్రకాష్ ఐఏఎస్. నెక్స్ట్ టూరిస్ట్ ప్లేసెస్, పర్యాటక స్థలాలు వచ్చేసి ఫస్ట్ కుంతల, పోచర్ల, కంకై వాటర్ ఫాల్స్, కేశలాపూర్, నాగోబా టెంపుల్, ఇలా చాలా ఉన్నాయి. నెక్స్ట్ వెహికల్ రిజిస్ట్రేషన్, మన వెహికల్ నంబర్స్ ఏవైతే ఉంటాయో వెహికల్ నంబర్స్కి స్టార్టింగ్ ఏమొస్తుంది? TS-01 వస్తుంది. 01 అనే బండి ఏదన్నా కనిపిస్తే అది ఆదిలాబాద్ జిల్లాకి సంబంధించిన బండి. ఫస్ట్ పాయింట్ చూడండి, ఆదిలాబాద్ ఇస్ ద గేట్వే డిస్ట్రిక్ట్ టు సౌత్ ఇండియా. ఆదిలాబాద్ జిల్లా సౌత్ ఇండియాకి గేట్వే. అంటే మనం సౌత్ ఇండియాకి అడుగు పెట్టాలి అంటే తెలంగాణ ప్రాంతంలోకి అడుగు పెట్టాలి అంటే పైనుండి ఫస్ట్ ఏ జిల్లాని దాటుకొని రావాలి? ఆదిలాబాద్ అనే జిల్లాని దాటుకొని లోపలికి అనేది మనం రావాల్సి వస్తుంది. అందుకే గేట్వే ఆఫ్ సౌత్ ఇండియా, గేట్వే డిస్ట్రిక్ట్ టు సౌత్ ఇండియా అంటాము. నెక్స్ట్ ద ఒరిజినల్ నేమ్ ఆఫ్ ఆదిలాబాద్ వాజ్ ఎడ్లాబాద్ డ్యూరింగ్ ద రూల్ ఆఫ్ కుతుబ్ షాహీస్. అంటే కుతుబ్ షాహీ పరిపాలన ఉన్నప్పుడు ఈ ఆదిలాబాద్ని ఎడ్లాబాద్ అని పిలిచేవారు. సో దీని అసలు పేరు వచ్చేసి ఏమంటున్నాం మనము? ఎడ్లాబాద్ అని అంటున్నాము. నెక్స్ట్, సో డ్యూ టు ద డిస్ట్రిక్ట్ రీఆర్గనైజేషన్స్, అంటే డిస్ట్రిక్ట్స్ అని ఇప్పుడు పెంచారు కదా, ఎప్పటి నుండి అమల్లోకి వచ్చేవి? అక్టోబర్ 2016 నుండి మనకు అమల్లోకి వచ్చినప్పుడు ఈ ఆదిలాబాద్ అనేవి మూడు డిస్ట్రిక్ట్లుగా విడిపోయాయి. కొత్త మూడు డిస్ట్రిక్ట్లు అనేవి వచ్చాయి. అవేంటివి? ఆసిఫాబాద్ డిస్ట్రిక్ట్, మంచిర్యాల డిస్ట్రిక్ట్, ఇంకా నిర్మల్ డిస్ట్రిక్ట్ అనేవి వచ్చాయి. నెక్స్ట్, ఆదిలాబాద్ ఇస్ బౌండెడ్ ఆన్ ద నార్త్ బై యవత్మాల్ డిస్ట్రిక్ట్. అంటే ఆదిలాబాద్కి ఉత్తరం వైపున యవత్మాల్ డిస్ట్రిక్ట్, యవత్మాల్ జిల్లా అనేది ఒకటి ఉంటుంది. అలాగే ఈశాన్యం, నార్త్ ఈస్ట్ వైపున చంద్రపూర్ జిల్లా అనేది ఉంటుంది. ఈ రెండు మహారాష్ట్రకి చెందినవి. అలాగే తూర్పు వైపున చూసుకుంటే మనకి ఆసిఫాబాద్ డిస్ట్రిక్ట్ ఉంటుంది. అలాగే సౌత్ ఈస్ట్ అంటే ఆగ్నేయం వైపు చూసుకుంటే కనుక మనకి మంచిర్యాల ఉంటుంది. అలాగే కంప్లీట్ దక్షిణం వైపు చూసుకుంటే సౌత్ వైపు చూసుకుంటే నిర్మల్ డిస్ట్రిక్ట్ అనేది ఉంటుంది. అలాగే వెస్ట్ పశ్చిమ వైపు చూసుకుంటే మనకి నాందేడ్ డిస్ట్రిక్ట్ ఉంటుంది. ఈ నాందేడ్ డిస్ట్రిక్ట్ అనేది దేని కిందకి వస్తుంది? మళ్ళీ మహారాష్ట్ర స్టేట్ కిందకి వస్తుంది. ఆదిలాబాద్ రెవెన్యూ డివిజన్ మండల్స్, ఇందాక మొత్తం ఎన్ని మండల్స్ ఉన్నాయనుకున్నాం? 18 మండలాలు ఉన్నాయనుకున్నాం. అందులో 14 మాత్రం ఆదిలాబాద్కి చెందినవి, మిగతా 4 ఉట్నూరుకి చెందినవి అనుకున్నాం కదా. సో ఇప్పుడు ఆదిలాబాద్కి చెందిన ఫస్ట్ 14 ఏంటో చూద్దాం. ఫస్ట్ ఆదిలాబాద్ అర్బన్ ఏరియా, తర్వాత ఆదిలాబాద్ రూరల్, తర్వాత మావాల, తర్వాత గుడిహట్నూర్ అనే ప్రాంతం, నెక్స్ట్ బజార్ హట్నూర్ అనే మండలం, తర్వాత బేలా మండలం, బోడే మండలం, జైనాథ్ మండలం, తామ్సీ మండలం, భీంపూర్ మండలం, తాళమడుగు మండలం, నేరడిగొండ, ఇచ్చోడ, సిరిగొండ, ఇంద్రావెల్లి, నార్నూర్, గొడిగుండ, ఉట్నూరు. ఈ 15, 16, 17, 18 ఇంద్రవెల్లి, నార్నూర్, గడిగుండ,
గడిగుండ, ఇంకా ఉట్నూరు వచ్చేసి మనకి ఉట్నూరు రెవెన్యూ మండల్లోకి వస్తుంది. ఉట్నూరు రెవెన్యూ మండల్లోకి వస్తుంది. ఈ మిగతా 14 పైన వరకు, సిరిగొండ వరకు ఏవైతే ఉన్నాయో అవి ఆదిలాబాద్ మండల్లోకి వస్తున్నాయి. ఆదిలాబాద్ రెవెన్యూ మండల్స్లోకి వస్తాయి అన్నమాట. ఆదిలాబాద్ స్థానంలో వస్తే మిగతా 4 వచ్చేసి మనకి ఉట్నూరుకి సంబంధించినవి. ఇది మనకి ఎగ్జామ్లో అడిగే క్వశ్చన్స్ సింపుల్గా తీసుకొని చేసాము. ఓకేనా? మనకు ఆ ఎగ్జామ్లో టీఎస్పిఎస్సి విఆర్ఓ కానీ లేకపోతే గ్రూప్ 4 ఎవరైతే అటెంప్ట్ చేస్తున్నారో, ఎస్ఐ కానిస్టేబుల్ ఎవరైతే ఎగ్జామ్స్ రాస్తున్నారో వాళ్ళందరికీ ఆదిలాబాద్ డిస్టిక్లో నుండి క్వశ్చన్స్ వస్తే ఇది. నెక్స్ట్ వీడియోస్లో మనం నెక్స్ట్ డిస్టిక్ గురించి, ఎలా మొత్తం 13 డిస్టిక్ట్, ఆ 13 డిస్టిక్ని ఇప్పుడు కొత్తగా ఎన్ని డిస్టిక్లకు మార్చారో మొత్తం ఒక్కొక్క వీడియోగా మనం చూసుకుంటాము. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.